నమస్కారం 36 కి స్వాగతం ముందు హెడ్లైన్స్ చూద్దాం హరీష్ రావత్ బల పరీక్ష నెగ్గినట్లు ప్రకటించిన సుప్రీం ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తా ఉన్న కేంద్రం ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్ ఓటింగ్ ని అడ్డుకుంటున్నారు బీజేపీ టీడీపీల వైఖరి 13న తేలిపోతుందంటున్నారు అభ్యీర వెలగపూడిలో సిపిఎం ఆందోళనతో ఉద్రిక్తత నేత్రాన్ని అరెస్ట్ చేసిన పోలీసు పదో తరగతి ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత చివరి స్థానంలో నిలిచిన హైదరాబాద్ దిగుమతి అయ్యే పామ్ ఆయిల్ ని దారి మళ్లిస్తున్నారు కృష్ణపట్నం పోర్టులో ఆయిల్ మాఫియా ఆగడాలు 9,000 కోట్లు బ్యాంకులు మరచిపోవాల్సిందేనా మాల్యాపై యూకే నిర్ణయంతో తప్పని ఇబ్బందులు అవకాశం దొరకాలే కానీ గుడితో పాటు అందులోని లింగాన్ని కూడా మింగేస్తూ ఉంటున్నారు కొందరు అక్రమార్కులు విదేశాల నుంచి దిగుమతి అయ్యే పామ్ ఆయిల్ ని టన్నుల కొద్దీ కాజేసి కోట్లకి పడగలుస్తున్నారు కృష్ణపట్నం పోర్ట్ ఏరియాలో ఇంతకాలం గుట్టుగా సాగిన ఆయిల్ మాఫియా దోపిడీ ఇప్పుడు బట్టబయలైంది రోజుకి 3 కోట్ల రూపాయలు విలువ చేసే పామ్ ఆయిల్ కాజేస్తూ వచ్చిన ముఠ ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టుకి పెద్ద మొత్తంలో పామ్ ఆయిల్ దిగుమతి అవుతోంది దీన్ని పోర్టుకి సమీపంలో 9 ఆయిల్ రిఫైనరీలకి పంపిస్తుంటారు అధికారులు పోర్టుకు వచ్చే నౌకల నుంచి నేరుగా భూగర్భంలో ఉన్న పైప్ లైన్ ద్వారా రిఫైనరీస్కి ఆయిల్ వెళుతుంది రిఫైనరీస్లో దాన్ని శుద్ధి చేసి వినియోగానికి అనుకూలంగా తయారు చేస్తారు అయితే ఆయిల్ రిఫైనరీలకి చేరుకునే మార్గంలో అపహరిస్తున్నారు దొంగలు 3 గంటకి తెలియని రీతిలో పైప్ లైన్లకి కన్నాలు పెట్టి కాజేస్తున్నారు కృష్ణపట్నం పోర్టు నుంచి రిఫైనరీలకి ఏర్పాటు చేసిన పైప్ లైన్లని ఆనుకుని ఛాయ్ దుకాణాలు పంక్చర్ షాపులు ఉన్నాయి ఒక్కో షాప్కి వీళ్ళిచ్చే అద్దె 50,000 రూపాయలకు పైనే ఈ రేంజ్లో అద్దెలు పడుతున్నారంటే వ్యాపారం ఇంకే రేంజ్లో జరుగుతోందో అని అనుకునేందుకు వీల్లేదు ఎందుకంటే ఈ షాపుల ముసుగులో స్మగ్లింగ్ దందా జరుగుతోంది ఈ దుకాణాల వెనుక భాగంలో అండర్ గ్రౌండ్ పైప్ లైన్కి కన్నం పెట్టి ప్రెషర్ పంపులు బిగిస్తారు పోర్ట్లోకి ఆయిల్ నౌక వస్తోందనేసరికి ఆయిల్ ట్యాంకర్లతో మాఫియా ముఠాలు రెడీ అయిపోతాయి టీ దుకాణాలు పంక్చర్ షాపుల వద్ద అందరూ కాపుగాస్తారు పైప్ లైన్ ద్వారా పామ్ ఆయిల్ సరఫరా ప్రారంభం కాగానే దాన్ని ట్యాంకర్లలో నింపే పని ప్రారంభిస్తారు ఇలా 1 గంటలో 12 లక్షల రూపాయలు విలువ చేసే పామ్ ఆయిల్ ని కాజేస్తోంది ఈ ఆయిల్ మాఫియా రిఫైనరీకి ఎంత ఆయిల్ వచ్చిందనేది ఎవరికి అందుబట్టదు ఎందుకంటే పామ్ ఆయిల్ని భారీ ట్యాంక్లలో నిల్వ చేస్తుంటారు అందువల్ల లెవెల్ 1-2 అంచెలు తగ్గినా కూడా పట్టించుకోరు చాలా కాలంగా సాగుతున్న ఆయిల్ మాఫియా ఆగడాలపై ఇటీవల పోర్టు అధికారులకి అనుమానం వచ్చింది దీనిపై పోలీసులకి సమాచారం ఇవ్వడంతో నిఘా పెట్టారు పైప్ లైన్లకి కన్నాలు పెట్టి ఆయిల్ కాజేస్తున్న ముఠాలో 13 మందిని అరెస్టు చేశారు పోలీసులు గతంలో కాకినాడ పోర్టులో కూడా వీళ్లు ఆయిల్ చోరీకి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు ఆ దిశగాను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు నెల్లూరు జిల్లాలో ఆయిల్ మాఫియా రెచ్చిపోతోంది కృష్ణపట్నం పోర్టులో దిగుమతి అవుతున్న పామ్ ఆయిల్ ని చాకచక్యంగా భారీ మొత్తంలో కాజేస్తున్నారు అయితే చాలా కాలంగా సాగుతున్న ఈ తంతుకి ఎట్టకేలకి తెరబడింది నూనె దొంగల్ని 13 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల దొంగతనాలను చోరీలను చూస్తుంటాం ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమదైన శైలిలో చోరీలు చేస్తూ విలువైన సొత్తును కాజేసేటువంటి విషయాలను ఇప్పటి వరకు మనం తెలుసుకుంటూ వచ్చాం అయితే వినూత్నంగా నెల్లూరు జిల్లాలోనే ఒక మాఫియా ఆయిల్ మాఫియా గ్యాంగ్ భూగర్భంలో ఉన్నటువంటి పైప్ లైన్ల నుంచి విలువైనటువంటి క్రూడ్ ఆయిల్ ఎడిబుల్ ఆయిల్ని చోరీ చేస్తున్నటువంటి విషయం కొద్ది రోజుల కిందట ఇక్కడ వెలుగులోకి వచ్చింది నిన్న సాయంత్రం మనం ఈ విషయాన్ని ఎన్టీవీ ప్రత్యేకంగా వెలుగులోకి కూడా తీసుకురావడం జరిగింది ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ పోర్టు పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 7 ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఈ ఫ్యాక్టరీస్కి వచ్చేటువంటి పైప్ లైన్లో కన్నాలు వేసి ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని హోల్స్ వేసి ఇక్కడ ఒక మాఫియా నేరుగా ఆయిల్ని ఎడిబుల్ ఆయిల్తో కూడా ప్రత్యేకంగా ట్యాంకర్లోకి ఫుల్ చేసినటువంటి ఈ విషయం అంతా కూడా ఒక్కసారిగా వెలుగులోకి రావడం జరిగింది పోలీసులు దాదాపుగా కొన్ని నెలల పాటు ఈ వ్యవహారం మీద దర్యాప్తు చేయడం జరిగింది ఎక్కడైతే ఒక ఈ మాఫియా ఈ విధంగా భూగర్భంలో వెళ్తున్నటువంటి ఎడిబుల్ ఆయిల్కి సంబంధించినటువంటి పైప్ లైన్ అయిందో ఆ పైప్ లైన్కి హోల్
నోటీస్ ఇక్కడ ఒక మెకానిక్ షెడ్ ముసుగులో వీళ్ళంతా కూడా ఈ తంతు నడిపిస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా ఒక వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం మనం వీరు ఇక్కడ చోరీ చేసినటువంటి ఈ పైప్ లైన్ కు హోల్లు వేసి ఇక్కడ నుంచి ఆయిల్ అంతా కూడా పంపింగ్ చేస్తూ ట్యాంకర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు దొంగతనంగా తరలిస్తున్నటువంటి ప్రదేశంలో ఉన్నాయి. ఇక్కడ మన విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఈ ప్రాంతాన్ని కొంతమంది మెకానిక్ షెడ్ లాగా లీజు కు తీసుకొని ఇక్కడ వీరందరూ కూడా ఒక చుట్టూ కూడా ఒక కంచిలాగా ఏర్పాటు చేసి షెడ్ లాగా మొత్తం రేకులతో మొత్తం అంతా కూడా చుట్టూ కప్పివేసి ఎవరు కూడా అనుమానం రాకుండా ఒక మెకానిక్ షెడ్ ముసుగులో ఈ వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నట్టుగా కూడా తెలిసింది. అయితే ఆ అనుమానం వచ్చినటువంటి ఫ్యాక్టరీల యాజమాన్యం ముఖ్యంగా ఎక్కడైతే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి బెర్త్ పాయింట్ ఉందో ఆ బెర్త్ పాయింట్ నుంచి ఈ నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టుకు పరిసర ప్రాంతంలో అంటే దాదాపుగా పోర్టు 0 పాయింట్ నుంచి బెర్త్ పాయింట్ దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో విస్తరించినటువంటి 7 కంపెనీలకు సంబంధించినటువంటి ఎడిబుల్ ఆయిల్ ప్లాంట్లకు వెళ్ళేటువంటి పైప్ లైన్ మధ్యలో వీళ్ళు రహస్యంగా ఎవరికి తెలియకుండా దాదాపుగా భూమికి 3 అడుగులు దాదాపుగా 7-8 అడుగులు లోపల ఉండేటువంటి ఈ పైప్ లైన్ కి చాలా చాకచక్యంగా ఎంతో తెలివిగా వీరు కన్నం వేసి ఒక ప్రత్యేకమైనటువంటి కప్లింగ్ ప్రత్యేకమైనటువంటి పంపింగ్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా ట్యాంకర్ల ద్వారా వీరు అమ్ముతున్నట్టు పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ఈ వ్యవహారం ఇప్పటికే దాదాపుగా దీనికి సంబంధించి 13 మందిని కూడా ఇప్పటికే పోలీసులందరూ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒకసారిగా మనం ఇక్కడ గమనించవచ్చు ఎక్కడైతే పోర్టుకి ఎక్కడైతే ఈ బంగాళాఖాతం తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు బెర్త్ పాయింట్ ఉందో ఈ బెర్త్ పాయింట్ నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు ఇక్కడంతా కూడా ఇక్కడ మనకి విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఇలాంటి ఆ ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీస్ కి ప్రత్యేకమైనటువంటి ఒక పైప్ లైన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పైప్ లైన్ వెళ్ళేటువంటి ప్రదేశంలో ఎవరైతే ఈ ఆయిల్ మాఫియా గ్యాంగ్ ఉందో వీరంతా కూడా దాదాపుగా 7 రోజుల నుంచి ఇక్కడ ప్రత్యేకంగా ఒక మెకానిక్ షెడ్స్ అదేవిధంగా కొన్ని దుకాణాలు కొన్ని బడ్డీ కొట్లు లాంటి ఆ ఒక ముసుగును ఏర్పాటు చేసుకుని ఈ లోపలంతా కూడా వీరు ఆయిల్ ని దొంగతనం చేస్తూ ఇతర ప్రాంతాలకి ముఖ్యంగా ఆ ప్రత్యేకంగా ఇలా దొంగతనంగా చోరీ చేసినటువంటి ఈ ఎడిబుల్ ఆయిల్ ని శుద్ధి చేసేటువంటి కర్మాగారాలకంతా కూడా వీరు తరలిస్తూ వస్తున్నారు. అయితే ఈ పైప్ లైన్ దాదాపుగా ఒక్కసారిగా పోర్టు నుంచి ప్రారంభమైనటువంటి ఏదైతే పోర్టు బెర్త్ వద్దకు అటు షిప్స్ కావచ్చు అదేవిధంగా వెజల్స్ కావచ్చు ఈ విధంగా అటు సింగపూర్ మలేషియా థాయిలాండ్ ప్రాంతాల నుంచి అంతా కూడా టన్నుల కొద్దీ ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే వంట నూనెగా ఉపయోగించేటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు అదేవిధంగా పామ్ ఆయిల్ కావచ్చు వీటన్నింటిని కూడా ముడి ఆయిల్ ని ఇక్కడ నుంచి కూడా కృష్ణపట్నం పోర్టు బెర్త్ పాయింట్ నుంచి నేరుగా ఈ ఫ్యాక్టరీలకు పైప్ లైన్ ద్వారా ఒక్కసారిగా తరలిస్తూ ఉంటారు. ఇట్లా తరలించేటువంటి సమయంలో వీరు ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి షెడ్లు ఏర్పాటు చేసి ఇక్కడ పైప్ లైన్ కి హోల్స్ వేసి వీరందరూ కూడా ఆయిల్ ని దొంగచందనం చేస్తున్నటువంటి విషయం ఒక్కసారిగా వెలుగులోకి రావడం ఇప్పుడే పోలీసులు కూడా దీని మీద రహస్యంగా కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరికొద్ది సేపట్లోనే పోలీసులు ముఖ్యంగా గుంటూరు ఐజీ సంజయ్ దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇవాళ సాయంత్రం కూడా నిందితులంతా కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యవహారం అంతా కూడా ఏ విధంగా ఇక్కడ జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ట్యాంకర్ల యజమానులు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కార్మికులకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు వీళ్ళందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఈ వ్యవహారం ఏ విధంగా వెలుగులోకి వచ్చింది ఒక్కసారి ఇలాంటి గతంలో ఇలాంటి సంఘటనలు ఇక్కడ ఏమైనా జరగడం మీరు చూసారా? ఇక్కడ గత 6 సంవత్సరాల నుంచి ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలు 7 ఫ్యాక్టరీలు ఉన్నాయి. గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ మా పంటపాలెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆయిల్ ఫ్యాక్టరీల్లో ఇంతవరకు ఇటువంటి మాఫియాను మేము చూడలేదు. ఇప్పుడు ఇటీవల 6 నెలల క్రితం ఇక్కడ ఆయిల్ చోరీ అవుతుందని ఫ్యాక్టరీల వారు పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వడం, తదుపరి పోలీసు విచారణలో కొంతమంది పోలీసు వారు కూడా అమాయకులను తీసుకుపోయి విచారించారు. అమాయకులని చాలామంది ఇదయ్యారు. ఈ మాఫియాని కనిపెట్టేదానికి కూడా పోలీస్ శాఖ కూడా చాలా కష్టమైంది. పోలీసు కూడా నిదానంగా మొన్న పట్టుకున్నారు. ఈ మాఫియాలో చాలా పెద్ద ముఠ గుట్టు రట్టవటంతో మా పరిసర ప్రాంతాల గ్రామాలు కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మాఫియాలు పెరిగి ఈ పోర్టు ఈ ఫ్యాక్టరీలు ఏర్పడిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందుతాయనుకుంటే మాఫియాలు అభివృద్ధి చెందే పరిస్థితుల్లోకి వచ్చేసింది. అందువల్ల ఈ పోలీస్ శాఖ కూడా ఈ కృష్ణపట్నం పోర్టులో రోజు ఒక నిఘాని ఏర్పాటు చేసి ఈ పరిసర గ్రామాల అందరికి కూడా కొంచెం శాంతి భద్రత కలిగించాలని మేము మా గ్రామం తరపున కోరుకుంటున్నాం. మీరు చెప్పండి ఇప్పుడు ముఖ్యంగా ఒక్కసారి కానీ మీకు వెజల్ కానీ షిప్ కానీ బెర్త్ మీదకి వచ్చినప్పుడు ఒకసారిగా పంపింగ్ ఎంత ఎన్ని గంటల పాటు జరుగుతుంది, మొత్తం ఎన్ని టన్నుల పాటు ఒక ఆ ఫ్యాక్టరీకి చేరే అవకాశం ఉంది? అది ఫ్యాక్టరీ వాళ్ళు ఒక 5000 టన్నేజ్ని బట్టి టైమింగ్ మారిపోతూ ఉంటుంది. ఒక టన్ను ఒక గంటకు వచ్చి 200 నుంచి 500 టన్నులు అంటే ప్రెజర్ని బట్టి టన్నేజ్ మారిపోతూ ఉంటుంది. 7000 5000 అటు వాళ్ళు కొనుగోలు బట్టి ఉంటుంది అది.
ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకం కొన్ని హోల్స్ ఏర్పాటు చేసి మీరు పంపింగ్ చేయడానికి ఒక్కో ట్యాంకర్ ని నింపడానికి ఎంత సమయం పట్టచ్చు? అది ప్రెజర్ ని బట్టి ఉంటుంది సార్. అది సుమారుగా ఎంత టైం? 20 మినిట్స్ అది 20 మినిట్స్ నుంచి 1 అవర్ కూడా పట్టొచ్చు, 1.5 అవర్ పట్టొచ్చు. అంటే అది వాళ్ళు వేసుకున్న పైప్ ని బట్టి ఉండే ప్రెజర్ ని బట్టి ఉంటుంది. సుమారుగా ఎన్ని రోజుల నుంచి వ్యవహారం అంతా కూడా ఈ తంతంతా కూడా నడుస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇది ఒక 6 మంత్ నుంచి నడుస్తుందని అప్పటాంచే బయటపడింది. ఇది 6 నెలలతో నుంచి పోలీసులు నిఘా పెట్టి మొన్న ఈ ముఠాని పట్టుకోవడం జరిగింది. ఇటువంటి ముఠాలు వెనక చాలా పెద్ద హస్తాలు ఉన్నాయని మా పరిసరపర గ్రామాల్లో అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ముఠాలను పట్టుకున్న వాళ్ళని రాజకీయాలకు ప్రబలు కాకుండా ఈ ముఠాలని ఖచ్చితంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా దీని వెనక ఒక పెద్ద అదృశ్య శక్తులు కూడా ఉండొచ్చు, ఒక పెద్ద మాఫియా కూడా ఉండొచ్చు అనేటువంటి అనుమానాలను ఇక్కడ స్థానికులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దీని వెనక దాదాపుగా 6 నెలల నుంచి 7 రోజుల కిందటి నుంచి కూడా ఈ వ్యవహారంతో కూడా నడుస్తుందని చెప్పి ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారిగా బెర్త్ వద్దకు వెజల్ కావచ్చు, షిప్ కావచ్చు, ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్తో ఏదైతే ఎడిబుల్ ఆయిల్కి సంబంధించినటువంటి ముడి ఆయిల్ని తీసుకొచ్చినటువంటి బెర్త్ పాయింట్ వద్దకు వచ్చిన తర్వాత దాదాపుగా ఒక రాత్రి కావచ్చు, అదేవిధంగా కొన్ని గంటల పాటు పంపింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ పంపింగ్ జరిగేటువంటి టైంలోనే ఈ విధంగా ఒక మెకానిక్ షెడ్ ముసుగులో ఈ విధంగా పైప్ లైన్ కి హోల్స్ వేసి ఆ రంధ్రాలు వేసి కన్నాలు వేసి అక్కడి నుంచి కూడా గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి ట్యాంకర్ల ద్వారా బయట ప్రాంతాలు కూడా కోట్ల రూపాయల విలువైనటువంటి ఎడిబుల్ ఆయిల్ అంతా కూడా బయటకు తరలిస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. దీని మీద ఇప్పటికే అటు పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేయడం, దాదాపు కొన్ని నెలల్లో వీరందరూ కూడా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నటువంటి తంతు మీద ఎవరు దీని వెనుకున్నారనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు వెలికితీస్తున్నారు. ఇవాళ సాయంత్రం దీనికి సంబంధించినటువంటి ఆ వ్యవహారాన్ని కూడా పోలీసులు ఎవరైతే నిందితులు దాదాపుగా 13 మందిని వరకు కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. వీరందరూ కూడా ఇవాళ సాయంత్రం మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఎక్కడైతే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి అభివృద్ధి జరుగుతుందో అభివృద్ధితో పాటు అదేవిధంగా ఈ విధంగా మాఫియాలు అదేవిధంగా స్కామ్లు కూడా వెలుగు చూడడం నిజంగా బాధాకరం అని చెప్పి ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాల గ్రామాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ మాఫియా దందాపై ప్రత్యేక రిపోర్ట్. ఓవర్ టు హైదరాబాద్.